నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం రవి తులారాశిలో ప్రారంభంలో సంచారం చేస్తూ పదహారవ తేదీ నుంచి వృష్టి రాశిలో ప్రవేశం చేస్తాడు అదేవిధంగా వచ్చేసి చంద్రుడి యొక్క సంచారం కుంభరాశిలోను మీనరాశిలోను మేషరాశిలోను వృషభ రాశితో పూర్తవుతుంది ఇరవై ఒకటో తేదీకి కుజుడి యొక్క సంచారం తులారాశిలోను బుధుడు యొక్క సంచారం తులలోను వృశ్చికంలోకి ఇరవయో తేదీని ప్రవేశిస్తాడు అలానే గురుడు వారాంతానికి కుంభరాశిలో ప్రవేశం జరుగుతున్నది తద్వారా వచ్చేసి మకర రాశి నుంచి కుంభరాశిలో గురుడు యొక్క ప్రవేశం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహ సంచారం కింద చెప్పవచ్చు శుక్రుడు ధనస్ రాశిలోను శని మకరంలోను రాహుకేతువులు రాహు వచ్చేసేసి వృషభ రాశిలో కేతు వచ్చేసేసి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు కుంభరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనాలు లభిస్తున్నాయి ఆర్థికంగా కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి ఆ సర్దుబాట్లు మీకు కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలనే ఇస్తాయని చెప్పవచ్చు అందులోను వ్యయస్థానంలోంచి వారాంతానికి గురుడు రాశి మారి మీ రాశిలో ప్రవేశిస్తున్నాడు తద్వారా కొంత దైవ బలం మీకు అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు గురుడు శని వ్యయంలో ఉన్నప్పుడు కుంభరాశి వారు అనుభవించినటువంటి నరకాన్ని మించినటువంటి బాధల నుంచి ఉపశమనాలు ఖచ్చితంగా లభిస్తాయి అని చెప్పవచ్చు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి లేకుంటే కోల్పోయిన వాటి కంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తే అబద్ధం చెప్పినట్టు ఉపశమనాలు లభించడానికి ఆస్కారం ఉన్నది ఎందుకు అంటే మీకు ఏలినాడు శని ప్రారంభంలో ఉంది గురుడు కొంతవరకు మంచి స్థానానికి వచ్చినప్పటికీ కూడా శని వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా వచ్చేసి గురుడు యొక్క సంచారం రాశిలో కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు కానీ కొంత ఉపశమనాలకు ఆస్కారం ఉన్నది అంటే ఇప్పుడు తక్షణంలో సర్దుబాటు చేయాల్సిన ద్రవ్యం కానీ ధనం కానివ్వండి కొంత వెసులుబాటుతో మీకు ఆస్కారం లభించవచ్చు పాటుగా వచ్చేసి ఇబ్బందుల నుంచి పరిష్కార విధంగా కొన్ని మంచి అనుకూలతలు లభించడానికి ఆస్కారం కలుగుతున్నది దాంతోపాటుగా వచ్చేసి కొన్ని కొత్త వ్యక్తులు కానివ్వండి కొత్తదైనటువంటి ప్రయత్నాలు కానివ్వండి విజయం వైపుగా మీకు మరలేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితులు మీకు కొంత మంచి మార్గాన్ని లేకుంటే ఒక రకమైనటువంటి మంచి దృక్పథంతో ముందుకు వెళ్తే ఆ దృక్పథంతో నమ్మకంతో వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మీకు సానుకూలమైనటువంటి ఫలితాంశాలు పొందడానికి అవకాశం ఉంది సమాజంలో ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి దృక్పథం కొనసాగదు కొంతమంది మీ యొక్క స్థితిని కానివ్వండి మీ యొక్క ఇబ్బందులను కానీ కొంతమంది సానుభూతి అర్థం చేసుకుంటే కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకొని మీకు నష్టం కలిగించవచ్చు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ముఖ్యంగా గ్రహాల కళ్ళ కలుగుతున్నటువంటి పూర్తి ఇబ్బందులన్నీ తొలగాలి అంటే సంపూర్ణమైనటువంటి నవగ్రహ శాంతిని జరిపించండి నవగ్రహ శాంతి జరిపించుకున్నట్టయితే ముఖ్యంగా శని గురుడు తర్వాత వచ్చేసేసి భవిష్యత్తులో వచ్చేటువంటి గ్రహాలు మీకు ఎక్కువగా వచ్చేసేసి కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితిని సూచిస్తున్నాయి కాబట్టి ఏదైనా మీరు ఈ రకమైనటువంటి గ్రహ సంత శాంతితో పాటు నారసింహపరమైనటువంటి రక్ష కోసం నారసింహ కవచాన్ని కానివ్వండి సుదర్శన కవచాన్ని కానీ జపించండి అదేవిధంగా వచ్చేసి నువ్వుల నూనెతో కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకమైనటువంటి సుదర్శన కవచాన్ని పఠిస్తూ మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరటం కోసం కందులతో కూడుకున్నటువంటి ఒక పళ్ళెం కానివ్వండి లేదంటే విస్తరలో కానీ కందులను పోసి దాని మీద రెండు మూకుళ్ళు పెట్టి దాని నిండా నువ్వుల నూనె పోసి అఖండ జ్యోతిని వెలిగించి ఎరటి ఒత్తి వెలిగించి ఆ ఎరటి ఒత్తితో వచ్చేసేసి వెలిగే వెలుగుతున్నంత నిత్యం కూడా మీరు ఈ యొక్క సుదర్శన కవచాన్ని పాటించండి తద్వారా మీకు మీ కుటుంబానికి మంచి రక్ష లభించేటువంటి అవకాశం ఉంది